దేశంలో డబ్బు సంపాదనకు దొంగలు ఎత్తుగడలు వేస్తూ ఉంటారు. అయితే ఉత్తరప్రదేశ్లోని ఓ గ్యాంగ్ చేసే పని పోలీసులకే మతి పోగొట్టింది. అదేంటంటే ఒక రాత్రి పెళ్లి కూతురు, అంటే వన్ డే పెళ్లి కూతురు అన్నమాట. ఇదేంటి అనుకుంటున్నారా? యూపీలో అంతే కదా మరి, వెరైటీ దొంగలకు కేరాఫ్. ఈ ఒక రాత్రి పెళ్లి కూతురు వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఒకే చోట నేరం జరిగితే పోలీసులు పట్టుకుంటారు. కానీ అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో వేరువేరు ప్రాంతాల్లో ఈ ఒక రాత్రి పెళ్లి కూతురు నేరాలు జరుగుతూ ఉండడంతో చైన్ ముఠాను పోలీసులు గుర్తించలేక పోయారు. అయితే రాష్ట్రం మొత్తం ఈ తరహా ఒక రాత్రి పెళ్లి కూతురు నేరాలు పోలీసులకు తెలుస్తూనే ఉన్నాయి. బాధితులు ఫిర్యాదులు చేస్తున్నా కూడా దొరకలేదు. అయితే ఓ విచిత్రమైన ఫోన్ కాల్ కు రెస్పాండ్ అయిన పోలీసులకు దీని వెనుక ఓ పెద్ద గ్యాంగ్ ఉందని తెలిసి ఆశ్చర్యపోయారు. అంతేకాదు, ఈ ఒక రాత్రి పెళ్లి కూతురు దోపిడీలో పెద్ద కామెడీ కూడా జరిగింది. ఎందుకంటే ఇది అలీబాబా డజన్ దొంగలకు మించిన స్టోరీ. అదేంటో మీరే చూడండి. అలీగఢ్ లో మార్చి 17న ఓ పెళ్లి జరిగింది. అదే రోజు రాత్రి పెళ్లి కొడుకు తొందరపడ్డాడు. పెళ్లి రోజు రాత్రి పెళ్లి కొడుకు తన భార్యని గదిలోకి పిలిచి రొమాన్స్ చేసేందుకు ఒత్తిడి చేశాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. ముహూర్తం పెట్టిన తర్వాతే ఇవన్నీ అని చెప్పింది. కానీ పెళ్లి కొడుకు మంచి కరువులో ఉండడంతో ఓ రొమాన్స్కి మాత్రం ఒప్పుకుంది ఆ లేడీ. కానీ అలా పడుకోగానే సమయానికి తాను వేరే గదిలో పడుకుంటానని చెప్పింది. అయితే శృంగారం వద్దు, కానీ మనం ఇదే గదిలో పడుకుందాం, మనం భార్యాభర్తలమే కదా అని చెప్పాడు భర్త. దానికి ఆమె కూడా సరేనంది. ఆ రోజు రాత్రి కాస్త రొమాన్స్ తర్వాత నిద్ర వస్తుందని పెళ్లి కూతురు పడుకుంది. అలా రాత్రి గడిచిపోయింది. ఇక మరుసటి రోజు ఉదయమే పెళ్లి కూతురు బంధువులు 4 కార్లో వచ్చారు. వారికి మంచి భోజనాలు ఏర్పాటు చేశారు. అయితే పెళ్లి కూతురికి మంచి బట్టలు లేవు, ఓ మంచి చీర కొనిపెట్టి తీసుకుని వస్తామని పెళ్లి కూతురును తీసుకుని కారులో బయటకు వెళ్లారు. గంటలో షాపింగ్ చేసుకుని వస్తామని వెళ్లిపోయారు. గంట కాదు కదా, 2 తర్వాత కూడా రాలేదు. పెళ్లి కూతురు దగ్గర ఫోన్ లేదు. ఆమె తండ్రి ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో పెళ్లి కొడుకు కంగారు పడ్డాడు. బయటకు వెళ్ళిన వారు ఇంకా రాలేదేంటని, ఉదయం వెళ్ళిన వారు మధ్యాహ్నం 2 రాలేదు. అప్పుడే పెళ్లి కొడుకు తల్లి గావు కేకపెట్టింది. వీళ్ళందరూ చూశారు. ఇంకేముంది, మొత్తం బంగారంతో పాటు 450,000 రూపాయల డబ్బు కూడా మాయమైపోయింది. ఖరీదైన బట్టలు కూడా లేవు. దీంతో అప్పుడుగాని సీన్ అర్థమైంది. పెళ్లి కూతురు ఆమె వెంట వచ్చిన వారే దోచుకున్నారని తేలిపోయింది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సాయంత్రం సరదాగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్కరోజు రాత్రి జరిగిన మ్యాటర్ మొత్తం చెప్పేశాడు పెళ్లి కొడుకు. అంతేకాదు, పెళ్లి వీడియో కూడా చూపించాడు. మధ్యవర్తి కూడా గాయబ్. ఫోన్ నెంబర్లు కూడా పనిచేయడం లేదు. పెళ్లి కూతురే కాదు, మొత్తం 10 మేర దోచేసుకుంది ఆ గ్యాంగ్. సరిగ్గా ఈ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత అలీగఢ్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో మరో వేడుక జరుగుతోంది. విలేజ్ లో టెంట్లు వేసి హంగామా చేస్తూ ఉన్నారు. విలేజ్ అంతా ఆ పెళ్లికి హాజరైంది. సాయంత్రం నుంచి రాత్రి 10 వరకు విందు చేసుకుని ముగించారు. ఇక తనకు సిగ్గేస్తుందని పెళ్లి కూతురు వేరే గదిలో ఇతర బంధువులతో కలిసి పడుకుంది. తోడుగా ఆమె సోదరి కూడా ఉంది. అయితే తెల్లవారుజామున 6 నిద్రలేసి చూస్తే పెళ్లి కూతురు లేదు, ఆమె వెంట తోడుగా ఉన్న సోదరి కూడా లేదు. ఫోన్ నంబర్లేమో స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఇక ఇంట్లో చూస్తే 10 బంగారం, 25,000 డబ్బు కూడా పోయింది. ఇక మరో ట్విస్ట్ ఏంటంటే, పెళ్లికి వచ్చి పెళ్లి చేసి ఆ రాత్రి బాగా నిద్రలోకి జరుగుతున్న తర్వాత అక్కడున్న 4 మహిళల్లోని మెడల్లో ఉన్న నెక్లెస్లు కూడా మాయమైపోయాయి. దీంతో అది పెళ్లి కూతురు కాదు, పెద్ద దొంగ అని పోలీస్ స్టేషన్లకు పరుగులు పెట్టారు బంధువులు. బంగారంతో పాటు పెళ్లి కొడుకు పరువు, కుటుంబం పరువు కూడా పోయింది. ఇక పెళ్లి నంబర్ 3, మళ్ళీ అలీగఢ్లో పెళ్లి జరుగుతోంది. నగర శివారులో పెళ్లి, కాస్త రిచ్చిల్లు. పెళ్లి కూతురు అనాథ. ఆమెను ఓ వ్యక్తి పెంచి పెద్ద చేశాడు. చూడటానికి కత్తిలా ఉంటుంది. దీంతో మధ్యవర్తి ద్వారా ఈ పెళ్లి కుదిరింది. ఇక పెళ్లి కొడుకుకు ఆదర్శ భావాలున్నాయి, అందుకే అనాథన చేసుకుంటూ ఉన్నాడు. దీంతో నేరజాన యువతని పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే అదే రోజు రాత్రి తన గదిలోకి బలవంతంగా లాకెళ్లాడు. సదరు యువతికి కూల్ డ్రింకులు తాగించి స్వీట్లు కూడా తినిపించాడు. మేడ మీద ఉన్న తన పర్సనల్ గదిలో పెళ్లి కూతురు వద్దంటున్నా బలవంతంగా శృంగారం చేశాడు. పెళ్లి కూతురు ఏడ్చింది. దీంతో ఆమెకు బంగారం కొనిపెడతానని బయట చెప్పొద్దని బ్రతిమలాడాడు. కానీ ఆమె అలిగింది. ఇంతలో సదరు పెళ్లి కూతురు అత్తగారిని పిలిచి అదే రోజు రాత్రి భయపడుతూ ఏడ్చేసింది. దీంతో చిన్నపిల్లని ఇలా చేస్తావా అంటూ కొడుకుని తిట్టింది. తీసుకెళ్లి తన గదిలో తన దగ్గరే పడుకోబెట్టుకుంది. కానీ ఆ మరునాడు చూస్తే పెళ్లి కూతురు లేదు, ఆమె తండ్రి, ఇతర బంధువులు కూడా గాయబ్. అయితే పెళ్లి కూతురు మీద బలాత్కారం చేసినందుకు వెళ్ళిపోయి ఉంటారనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఇంట్లోని గోల్డ్తో పాటు 100,000 రూపాయల నగదు కూడా మాయమైపోయింది. ఆరా తీస్తే దొంగలని భావించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేశారు. సరిగ్గా 2 గ్యాప్లో ఒకే తరమైన ఫిర్యాదులు అందడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఉన్నతాధికారులు కూడా నిఘా పెట్టాలని పోలీస్ స్టేషన్లు అన్నింటికీ సమాచారం ఇచ్చారు. పోలీసులు వీడియోలు, ఫోటోలు సేకరించి ఎవరై ఉంటారా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే వెతకబోతున్న తీగ కాలికి తగిలినట్లుగా పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది.
ఆ ఫోన్ కాల్ ఘటన వెనుక చాలా విచిత్రం జరిగింది. మే 17 అలీగఢ్కి దగ్గరలోని ఓ చిన్న గ్రామంలో పెళ్లి జరుగుతుంది. ఆ వేడుకకు 4 వ్యక్తులు హాజరయ్యారు. అయితే పెళ్లి కూతురును చూడగానే వారికి దెమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఎందుకంటే తమ బంధువునే నిండా ముంచి లేచిపోయిన పెళ్లి కూతురు ఆమె. ఆమె పక్కనే ఉన్న మధ్య వయస్కుడైన వ్యక్తిని కూడా గుర్తించారు. ఆ 4 మాట్లాడుకున్నారు. వెంటనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేట్ల మీద ఉండగానే గట్టిగా అరిచి ఈ పెళ్లి ఆపాలి అని చెప్పారు. అక్కడున్న వారికి ఏమీ అర్థం కాలేదు. ఇక ఈ 4 పైకి లేచి, ఈ పెళ్లి కూతురు పెద్ద దొంగ, ఈమె మా బంధువును మోసం చేసింది, బంగారం 4 లక్షలు ఎత్తుకెళ్ళిపోయింది, ఈమెకి ఇది మొదటి పెళ్లి కాదు, మిమ్మల్ని మోసం చేస్తుందని చెప్పారు. కానీ పెళ్లి కొడుకు మాత్రం అస్సలు నమ్మలేదు. నా పెళ్లి చెడగొట్టడానికి వచ్చారా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని బంధువులనే తిట్టేశాడు. వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు, పైగా ఇతర బంధువులు కూడా వాళ్ళు తెలిసిన వారే అన్నారు. అయితే ఆ 4 ఓ యువకుడు మాత్రం పెళ్లి చేయడానికి వీల్లేదని, నా మాట నమ్మాలని అక్కడ పెళ్లి చేసే పంతులని కూడా లాకెళ్ళి పోయాడు. దీంతో అక్కడున్న వారు ఆ యువకుడిని చితక్కొట్టారు. అయితే అప్పటికే తమను గుర్తించారని అక్కడున్న పెళ్లి కూతురు తరపు దొంగ బంధువులు గాయబైపోయారు. కానీ పెళ్లి కూతురు మాత్రం చిక్కుకుపోయింది. మరోవైపు తనను కొట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు బంధువు. తాము గతంలో కేసు పెట్టిన విషయం పోలీసులకు చెప్పాడు. అంతేకాదు, తాలి కడితే నీ పరువు పోతుంది, నీ ఇష్టం, మేము పోలీసులకు ఫిర్యాదు చేశాం, 1 అరగంట పెళ్ళాపితే ఈ దొంగ లేడీ వ్యవహారం తెలుస్తామన్నారు. తాము మంచి చెబుతున్నా వినలేదని వారు బాధపడ్డారు. చేయి కూడా చేసుకున్నా కొంతమంది పెళ్లి కొడుకు సర్ది చెప్పారు. ఎందుకైనా మంచిది, 1 అరగంట ఆగితే సరిపోతుంది కదా అన్నారు. అంతేకాదు, పెళ్లి కూతురును పేటల మీద నుంచి లేవనియొద్దు, లేచిందంటే చాలు పారిపోతుందన్నాడు ఆ దెబ్బలు తిన్న వ్యక్తి. అయితే పెళ్లి కూతురు మాత్రం మూత్రం వస్తుందని చెప్పింది. అయినా సరే ఆమె దొంగ అన్న వ్యక్తులు ఆమెను అస్సలు కదలనీయలేదు. ఇంతలో పోలీసులు రానే వచ్చేశారు. వచ్చి రాగానే పోలీసులకు విషయం చెప్పారు ఆ వ్యక్తులు. పోలీసులు సదర యువతి ఫోటోను గమనించి ఇంతకుముందు కేసు పెట్టిన విషయం తెలుసుకున్నారు. ఫోటోలను పంపించి విచారణ చేయించగా ఆ యువతే ఈ యువతి అని తేలిపోయింది. దీంతో రామమ్మ 1 నైట్ పెళ్లి కూతురా అంటూ ఆమెను తీసుకెళ్లారు. పోలీసులు విచారణ చేయగా మొత్తం 12 ఈ 1 నైట్ దోపిడీ ముఠాలో ఉన్నారు. అంటే మొత్తం 6 జంటలన్నమాట. అలీగఢ్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం మొత్తం 3 లేడీస్ దొరికారు. మిగతా 9 పరారీలో ఉన్నారు. అయితే ఈ 6 భార్యలను పెళ్లి కూతురుగా పరిచయం చేసి వారి భర్తలే పెళ్లి చేశారు, వాళ్లే మధ్యవర్తులుగా ఉంటారు. మిగతా జంటలోని వారిని తల్లిదండ్రులుగా సోదరులుగా పరిచయం చేసి పెళ్లి కుదురుస్తారు. తమ దగ్గర ఏమీ లేదు, పెళ్లి కూతురు అనాథ, లేదంటే తాము భేదవారమని చెబుతారు. అయితే అమ్మాయిలకు మేకప్ వేసి అందంగా తయారు చేసి ఈ వ్యవహారం నడుపుతారన్నమాట. అమ్మాయి దొరికితే చాలు, కట్నకానుకలు అక్కర్లేదనుకునే లేట్ మ్యారేజ్ కుర్రాళ్లను టార్గెట్ చేస్తారు. వీరే సంబంధాల కోసం గ్రామాలు తిరుగుతూ సెట్ చేస్తూ ఉంటారు. అయితే రాత్రి దాటితే తమ బండారం బయటపడుతుందని, రాత్రికి రాత్రే అందరం నిద్రలో ఉంటే వీళ్ళు పారిపోతారు. ఇక వీరిని తీసుకెళ్లేందుకు 1 కారు 2 బైకుల మీద పెళ్లికి పెళ్లింటికి దగ్గరలోనే రాత్రి సమయంలో కాపుగాస్తారు. అనుమానం వస్తుందని తెలిస్తే 1 బైకును కూడా పెళ్లి కొడుకు ఇంటి ముందే ఉంచుతారు. ఎందుకంటే లోపలున్న దొంగ యువతులు బైకుల మీద ఒంటరిగా కూడా పారిపోగల సత్తా ఉంది. కానీ ఎప్పుడు వారిని తీసుకెళ్లేందుకు 2 యువకులు సిద్ధంగా ఉంటారు. కాస్త దూరంలో కారు మొత్తం టీం ఉంటుంది. దోచుకున్న సొమ్మును ఈ 6 కుటుంబాలు పంచుకుంటాయి. అయితే కొన్నిసార్లు పెళ్లి కొడుకులు తొందరపడి రొమాన్స్కు ఇతరత్రా ముందడుగు వేసినా వీరు వద్దని ఏదో ఒక కారణం చెబుతూ ఉంటారు. కొన్నిసార్లు భారీగా డబ్బు వస్తుందనుకుంటే పెళ్లి కొడుకుకు అనుమానం రాకుండా కోఆపరేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అనుమానం వస్తే మొత్తం గ్యాంగే దొరికిపోతుంది. చాలా ఏళ్లుగా యూపీలోని వేరువేరు ప్రాంతాల్లో ఇలాంటి 1 నైట్ పెళ్లి కూతురు దోపిడీలు చేశారు. కానీ కకృతి సంబంధాలు దొరకడంతో అలీగఢ్ పరిసరాల్లోనే 4 దోపిడీలు చేసి పారిపోయారు. అయితే ఓ పెళ్లిలో మోసపోయిన బంధువులు వేరే పెళ్లికి కూడా వెళ్లారు. అక్కడ వారిని గుర్తించడంతో ఈ స్కామ్ అంతా బయటపడింది. ఇక మిగతా 9 వేటాడేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. డబ్బు కోసం సొంత పెళ్లాలకు కూడా నెలకో పెళ్లి చేస్తున్నారు మగ దుర్మార్గులు. ఇక కొత్త చీరలు, నగలు, రాచమర్యాదలను ఎంజాయ్ చేస్తూ మహిళల మోసాలను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చివరకు పెళ్లి కొడుకులకు వారి కుటుంబాలకు టోపీ పెట్టి తెగ దోచేసుకుంటున్నారు. అందరూ లైఫ్లో బాగానే సెటిల్ అయ్యారు. కాకపోతే కకృతితో ఇలా నేరం చేసి దొరికిపోయారన్నమాట. మరి ఈ 1 డే పెళ్లి కూతురులను ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇవిడే అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.